కొత్త వలస మండలం కాటకాపల్లి గ్రామంలో సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రాన్ని సర్పంచులు పీతల కృష్ణ, బోసాల దేముడు మరియు ఎంపీటీసీ పరదేశ నాయుడు ఆధ్వర్యంలో ప్రారంభించిన ఎమ్మెల్యే కడుబండి మరియు ఎమ్మెల్సీ ఇందుకూరి ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సచివాలయాలు గ్రామ అభివృద్ధికి సూచికలుగా విరజిల్లుతూ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేస్తూ నిజమైన గ్రామ స్వరాజ్యానికి మూల స్తంభాలుగా మారాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, రాష్ట్ర కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి, పిఎస్సిఎస్ చైర్మన్ గొర్రపల్లి శివ, మండల పార్టీ అధ్యక్షుడు బొబ్బిన నాయుడు, నాయకులు మదీనా అప్పలరామ్, ప్రకాష్, పిఎస్ఎన్ పాత్రుడు, వార్డు మెంబర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి ఆహ్వానించినప్పుడు మేమంతా ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరం కూడా గడప గడపకి మన ప్రభుత్వం అని రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం సాయంత్రం ప్రతి ఇంటికి వెళ్తా ఈ కార్యక్రమం చేస్తూ చాలా తక్కువ టైం, పెద్దగా టైం లేదు, ఇలాంటి కార్యక్రమాలు రావడానికి అవకాశమే లేదు. కానీ చాలా కాలం నుంచి బిల్డింగ్లు కట్టేసాం సార్, మీరు ఎలాగైనా ఓపెన్ చేయాలా, ఇంక ఇలాగ ఎలా అయితే మేము ఆ బిల్డింగ్లు కట్టే మేము ఆ బిల్డింగ్లు చక్కగా వెళ్ళి కూర్చుని ఆ పరిపాలన ప్రజలకు సేవలు అందిస్తాము అని అంటే, అయితే ఏముందండి పోలండి ఓపెన్ చేసేద్దామండి, స్టార్ట్ చేసింది 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట అనుకున్నాం. కాకపోతే ఇక్కడికి రాగానే మీ అందరిని చూడంగానే మీరు చేసిన ఈ ఆర్భాటం, ఇందులో మీరు ఎంతో మనసు పెట్టి ఈ కార్యక్రమం చేయటం, చేసిన తర్వాత దీని అంతటికీ ఉన్న అర్థం ఒకసారి నాకు గుర్తొచ్చి ఎలా వెళ్ళిపోతాంలే అని అందరితో పాటు ఎంత టైం అన్నా స్పెండ్ చేద్దాం ఈరోజు ప్రత్యేకంగా. ఇది కాటకాపల్లి, చిన్నరాపల్లి, ఈ గ్రామ పంచాయతీలు చరిత్రలో నిలిచిపోయే గొప్ప రోజు అనే విషయం మీకు అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ, ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాడు దేవుడు చాలా చక్కగా చెప్పాడు, మనం ఎప్పుడు కొత్త వలస వెళ్ళి అక్కడ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ అధికారులు లేకపోతే మరొక రోజు వెళ్ళి అలాగ మన ప్రభుత్వం నుంచి ఏదన్నా సేవ కావాలంటే అలా తిరిగి తిరిగి మొత్తం చాలా టైం వెచ్చిస్తూ ఎంతో ఇబ్బందులు పడుతున్న మనకి ఈరోజు మన ఊర్లోనే ప్రభుత్వ సేవలన్నీ అందుకోవడానికి ఒక గొప్ప వ్యవస్థ ఏర్పడడం, ఆ వ్యవస్థలో భాగంగా ఈరోజు సచివాలయ సిబ్బంది, ఒక అద్భుతమైన సచివాలయం భవనం, అదేవిధంగా ఒక రైతు భరోసా కేంద్రం, ఇవన్నీ అసలు ఏర్పడతాయని చెప్పి నేను కూడా అనుకోలే. ఒక 5 ఏళ్ల క్రితం ఇక్కడ ఎవరన్నా అనుకుంటే మరి వాళ్ళు గొప్ప మేధావులు అయింటారు, నేనైతే అనుకోలే. ఈరోజు ఇంత చక్కగా సచివాలయ వ్యవస్థ రావడం, ఆ వ్యవస్థలో ఇంత చరిత్రాత్మక రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పి ఈరోజు నేను మీకు ఎమ్మెల్యేగా ఉండడం, వాళ్ళిద్దరు సర్పంచ్లుగా ఉండడం, ఈయన ఎంపీటీసీగా ఉండడం, ఇదంతా కూడా మన అదృష్టాన్ని మాత్రం మనందరం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఉంపడి ఉంటామన్నా. నేనైతే ఈ గ్రామం రావడం మొదటిసారి, కొలపేట అయితే వచ్చాడు కానీ ఈ గ్రామానికి రాలేదు. అందుకే చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ సచివాలయం అలాగే రైతు భరోసా కేంద్రం కూడా ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసి మరి ఈ రెండు బిల్డింగ్స్ కూడా ప్రారంభోత్సవం చేసిన
గౌరవ పెద్దలు శాసన సభ్యులు శ్రీ కడపటి శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మరి బిల్డింగ్ ఓనర్స్ ఇద్దరు సర్పంచ్ మాకు ఎంపీటీసీ మా కృష్ణ గారికి, మా దేవుడి గారికి, పద్మేశ్వర నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే సచివాలయ సిబ్బందికి కూడా మరి ఈరోజు మీ మీద ఎంతో బాధ్యతతో జగన్మోహన్ రెడ్డి గారు మరి సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలన్నీ కూడా మీరు తీరుస్తారని ఎంతో నమ్మకంతో మీ మీద వాలంటీర్ వ్యవస్థ మీద మరి ఆయన హోప్స్ పెట్టుకున్నారు. ఫర్ డైలీ అప్డేట్స్ ఆఫ్ ఎఫ్టీపీ న్యూస్ లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ బెల్ ఐకాన్.